వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకానొక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అతను పరమశివభక్తుడు అతనికి పుట్టిన బిడ్డ కూడా శివభక్తురాలే నిజానికి శివని కృప వల్లే ఆ భార్యాభర్తలిద్దరికీ ఆ బిడ్డ పుట్టింది అని వారు విశ్వసిస్తూ ఉంటారు నిజంగా అదే జరిగింది అయితే ఆ బిడ్డ కొంత ఎదిగిన తర్వాత రెగ్యులర్గా ఒక కల వస్తూ ఉండేది ఉదయం లేవగానే ఆ కల గురించి తన తండ్రికి చెప్పేది ఆ బిడ్డ ఏమిటి అంటే రాత్రి ఒక విగ్రహం ఏదో కలలోకి వచ్చి నేను ఇక్కడున్నాను మీ పొలంలో నన్ను బయటికి తీయండి అంటున్నట్టుగా కల వస్తోంది అని చెప్పింది ఒక్కసారి రెండుసార్లు కాదు రోజు ఇలాంటి కలే ఇదే కల వస్తుంది అని తన బిడ్డ చెప్పడం వల్ల ఆ రైతు నిజంగానే సీరియస్గా తీసుకున్నాడు విషయాన్ని ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని విశదీకరించి మరీ చెప్పారు ఊళ్ళో వాళ్ళు కూడా కొట్టిపడేశారు ముందు కానీ రోజు అదే కళ వస్తోందని నా బిడ్డ చెప్తోంది మరి ఏం జరిగి ఉంటుంది అని భార్యాభర్తలు కూడా ఊళ్ళో వాళ్ళను ఎంక్వైరీ చేశారు సో ఊళ్ళో వాళ్ళంతా ఇప్పుడు ఒక మాట మీదకి వచ్చారు సరే నీ బిడ్డకు వచ్చిన కళ నిజమే అనుకుందాం అనుకుని నీ పొలంలో తవ్వకాలు మొదలు పెడదాం ఒకవేళ ఆ తవ్వకాల్లో ఆ విగ్రహాలు కనుక వస్తే మన ఊళ్ళోనే ప్రతిష్ఠించుకుని చక్కగా పూజలు చేద్దాం లేదా ఇది ఉట్టి పీడకల అని వదిలేద్దాం అని పాపం ఊళ్ళో వాళ్ళు కూడా ఒక్క మాట మీదకైతే వచ్చేశారు ఇక ఆ బిడ్డ చెప్పిన కళ ప్రకారం ఆ రైతు యొక్క పొలంలో ఆ బిడ్డ చెప్పిన ప్రదేశంలో తవ్వకాలు మొదలుపెట్టారు అలా ఒకటి కాదు రెండు కాదు నాలుగు గంటలు తవ్వారండి ఊళ్ళో వాళ్లకు ఏమీ కనబడలేదు ఇక నీ బిడ్డ చెప్పిందంతా తప్పు స్వామి మొత్తానికి నీ బిడ్డకు ఏదో పాడుకల వచ్చింది అని అంటున్న క్రమంలో అలా తవ్వుతూ ఉన్న వ్యక్తికి ఏదో శబ్దం వినిపించింది వెంటనే అందరూ అక్కడికి పరిగెత్తి చూశారు మొత్తానికి అక్కడ మెల్లిగా జాగ్రత్తగా తవ్వడం మొదలుపెట్టారు చూస్తే ఒక అద్భుతమైన శివలింగం అమ్మవారి ప్రతిమ బయటపడ్డాయి అద్భుతం ఇది ఆశ్చర్యం ఎవరికీ అర్థం కాలేదు నిజంగా ఇంత మాయ జరుగుతుందా భూమి మీద కల రూపంలో వచ్చి ఇలా విగ్రహాలు బయటికి రావడం అనేది వింతగా అనిపించింది వారికి వెంటనే ఆ ఊళ్ళో ఉన్న పూజారితో పాటు వచ్చి ఆ విగ్రహాలను వెలికితీసి చక్కగా వాటికి చక్కగా స్నానం చేయించి ఊళ్ళో ఉన్న హనుమంతుడి గుడితో పాటు ఇక్కడ కూడా వీటికి గుడి కట్టి చక్కగా ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించి వారు ఇప్పుడు పూజలు చేస్తున్నారు ఆ పార్వతి పరమేశ్వర్లు కూడా ఇప్పుడు చక్కగా పూజలు అందుకుంటున్నారు ఆ ఊరు కూడా సుభిక్షంగా ఉంది మొత్తానికి ఆ పాప కళలో వచ్చిన దేవుడు ఆ ఊరందరికీ దేవుడయ్యాడు మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి